అందరూ లావ్ అయిపోయారంటే నేను సమాజాన్ని మార్చేస్తాను ఆ యాంగిల్ లో ఎవరు ఉన్నారా? నెక్స్ట్ ఆయన టీడీపీ హ్యాండ్స్ లో ఉన్నారని మీరు అనుకుంటున్నారా? మొట్టమొదటిది ఈయన ఇలాగ కాపులు అందరూ నా వెనకాల రెండని అన్నది నేను వినలేదు. అన్నాడా అంటే చాలా తప్పు, ఎందుకంటే ఒక క్యాస్ట్ తోటి పని జరగదు. ఆటోమేటిక్గా ఉంటారు కమ్మాళ్ళంతా చంద్రబాబు తోటి ఉంటారు, రెడ్లంతా జగన్ తోటి ఉంటారు, కాపులంతా పవన్ కళ్యాణ్ తో ఉంటారు. నగ్గే పరిస్థితి లేదనుకోండి మొన్న ఎలక్షన్ లాగే ఉంటుంది, 6% వచ్చాయి. మొన్న ఎలక్షన్ ఏమైంది 2019 గెలుస్తాడరా మనవాడు అనుకుంటే చిరంజీవిలాగా 19% వస్తుంది. చిరంజీవి 19 18 కదా, 18% వచ్చింది. సో పవన్ కళ్యాణ్ నెక్స్ట్, పవన్ కళ్యాణ్ చంద్రబాబు తోటి కానీ ఇంకోళ్ళతోటి కానీ అండర్ హ్యాండ్ డీలింగ్స్ లేకపోతే ఆ బిలో ది బెల్ట్ వ్యవహారాలు ఉంటాయని నాకు ఆయనకి ఉన్న స్వల్ప పరిచయంలో నాకు అనిపించలే. నాకు పవన్ కళ్యాణ్ అతనికి ఈజ్ ఎ డిఫరెంట్ మ్యాన్, డబ్బుల దగ్గర అక్కడ కొంచెం లొంగిపోయే మనిషి కాదేమో అని నేను అనుకుంటాను. ఏమో నేను రాంగా రైటా చెప్పలేను కానీ నాకు నాకు ఇచ్చిన ఇంప్రెషన్ అది. కాదండి, మామూలుగా ఇవన్నీ కూడా ఏంటంటే సోల్ ట్రేడర్ ప్రొప్రైటరీ కన్సర్న్స్. జగన్మోహన్ రెడ్డి ఏమనుకుంటే అదే అవుతుంది, మంత్రులు ఉన్నవాడిని ఇంకోళ్ళు ఉన్నవాడి ఎవరున్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి ఇక్కడ, చంద్రబాబు నాయుడు అక్కడ, పవన్ కళ్యాణ్ అక్కడ, వాళ్ళు ముగ్గురు చెప్పినట్టు నడిచేవాడే వాళ్ళ పార్టీలో ఉంటారు, లేకపోతే బయటికి పోతారు. ఆ చెప్పే చంద్రబాబు నాయుడు గారు రెడ్డి ఉండొచ్చు, ఇక్కడ కమ్మాళ్ళు ఉండొచ్చు. ఇప్పుడు కమ్మాసిని ఈయన పూర్తిగా తీసినట్టున్నాడుగా, ఎవరిని పెట్టుకోలేదు. జగన్మోహన్ రెడ్డి అదో ప్రయోగం చేశాడు, కమ్మాసి అసలు మంత్రి లేకుండా ఎప్పుడూ లేదనుకుంటాను. మన స్టేట్లో ఎప్పుడైనా ఉందా? మిగతా సెక్షన్లు లేకుండా చాలాసార్లు ఉన్నాయి. అలాంటి పోస్టులు ఇచ్చారు, అలాంటి పోస్టులు ఇచ్చారు కానీ మంత్రులు మంత్రులు ఇవ్వాల. నాకేనా ఇది? వైసీపీ ఎమ్మెల్సీ ఈస్ట్ గోదావరి క్యాండిడేట్ అరెస్ట్ చేశారు, ఆ ఇష్యూని ఎలా చూస్తారు? నేను చెప్తున్నాడుగా మర్డర్ చేశాడు అరెస్ట్ చేస్తారు, మర్డర్ అని చెప్పేసి అతను ఒప్పుకున్నాడట. దాని మీద ఏం కామెంట్ చేస్తాం? జరిగిన 3-4 రోజులు జరిగిన నాటకీ పరిణామం అంటే ఆటోమేటిక్గా అతను ఎమ్మెల్సీ కాబట్టి వెంటనే అపోజిషన్ పార్టీ వాళ్ళు వస్తారు, గొడవ చేస్తారు. న్యాచురల్గా జరిగేవి ఇవన్నీ, పెద్ద ఇందులో పెద్ద కామెంట్ చేయవలసినంత అంశం లేదు. అతను మర్డర్ కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు, అతనే మర్డర్ చేశాడని సర్కమ్స్టెన్సెస్ చెప్తున్నాయి, అతనే కన్ఫెస్ చేశాడు అన్నారు. ఆ కన్ఫెషన్ అని నిలబడే కన్ఫెషన్ కాదండి, పోలీసులతో ఏం కన్ఫెస్ చేసినా సరే ఎవిడెన్స్ యాక్ట్ ఒప్పుకోదు. అతను మళ్ళీ వచ్చి ఆ జడ్జి సీన్ కాదు, అసలు అది దాన్ని ఎవిడెన్స్ కిందే తీసుకోరు. పోలీసులతో జరిగిన కన్ఫెస్ని ఎవిడెన్స్ కిందే తీసుకోరు, కన్ఫెస్ చేశాడని వీళ్ళు అంటున్నారు. ఏదైనా సర్కమ్స్టెన్సెస్ బట్టి డెఫినెట్గా అతనే చంపాడని నమ్మేటువంటి పరిస్థితులు ఉన్నాయి, అతను అరెస్ట్ చేశారు, కేసు ఉంటుంది. అంతకన్నా మనం దాని మీద పెద్ద కామెంట్ ఏం చేయలేము. అరెస్ట్ చేయకపోతే డెఫినెట్గా ఇట్స్ అన్ ఇష్యూ, మనం ఎందుకు చేయలేదని అడగాలి. రామారావు అంటే ఆ స్పిరిట్ ఉన్నవాడు కావాలండి, నేను సూచిస్తే వాళ్ళు ఎందుకో జన నేను సరిపోనండి. సరిపోవాలిగా మనిషి, అతనికి గ్లామర్ ఉండాలి. పెట్టుకుంటారని అనుకుంటున్నాను, అంటే బీజేపీ వాళ్ళు ఎస్ అంటూ పెట్టుకుంటారు లేకపోతే లేదు, బీజేపీ చేతిలో ఉంటుంది. బీజేపీ జగన్మోహన్ రెడ్డి కంటిన్యూ అవ్వాలనుకుంటే ట్రయాంగిల్ ఫైట్, లేదు మనం వదిలేద్దాం ఈ స్టేట్ ఎవడనెక్కితే మనకేంటి అనుకుంటే డైరెక్ట్ ఫైట్ వస్తుంది. బీజేపీకి గుడ్ బై చెప్పేయడం కూడా చెప్పేస్తే చెప్పేస్తారేముంది, అంతే టూ ఎర్లీ. కానీ నాకెందుకో రెండే ఉంటాయనుకుంటాను, మూడు ఉండవు, ట్రయాంగిల్ ఫైట్ జరగదు డైరెక్ట్. టఫ్ అవుతుందిగా, జగన్మోహన్ రెడ్డి టఫ్ ఫైట్లోకి వస్తుంది, నచ్చే నగ్గేయచ్చు. ఇంకా అప్పుడే చెప్పలేము డెఫినెట్గా, ఓటు అదే ఆల్రెడీ పవన్ కళ్యాణ్ మాటలను బట్టి చంద్రబాబు మాటలు బట్టి అర్థమయ్యేది ఏంటంటే బీజేపీ ఒకటే అడ్డంకి, లేకపోతే వాటికి కలిసిపోయినట్టే.
బీజేపీ వాళ్ళు ఏం చేస్తారన్నది. ఇప్పుడు బీజేపీకి ఏముంది, ఇక్కడ ఎవడిని ఎక్కినా పాతిక సీట్లు అలవే, ఎవడ నోరెత్తడు, గ్యారంటీగా దాంట్లో క్లారిటీ ఉంది. ఎందుకు మీరు మీరు కొట్టుకొని మన పార్టీ మన 1% 2% అవుతుంది, మీరు పోటీ చేయండి అని అంటారేమో అనుకుంటున్నాను నేను. అంటే అప్పుడు కలుస్తారు, లేదు మనకి జగన్మోహన్ రెడ్డి ఉన్నాయని ఇవ్వండి, చంద్రబాబు బెస్ట్ అనుకుంటే ట్రయాంగిల్ ఫైట్లోకి వచ్చేస్తారు. తెలియదండి, ఎందుకంటే నేను నాకున్న అవగాహనలో క్విడ్ ప్రోకో అన్నది ప్రూవ్ అవ్వదు. క్విడ్ ప్రోకో కేసు, ఈడీ కేసులు ఉన్నాయి. ఈడీ కేసుల్లో మీకు అక్కడ చిన్న ఇదేంటంటే ఛార్జ్షీట్ పెట్టారు ఈడీ కేసులో అంటే కన్విక్షన్. ఈడీ కేసులో ఏమీ నేరం చేయక్కర్లేదండి. మీ అకౌంట్లో 100,000 రూపాయలు ఎక్కడి నుంచి వచ్చాయి అని నోటీస్ ఇస్తారు మీకు. ఇట్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ. బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ లైస్ ఆన్ ది అక్యూస్డ్, నాట్ ఆన్ ద ప్రాసిక్యూషన్. మామూలుగా ఏ కేసులన్నా సరే క్రిమినల్ కేసు అంటే ప్రాసిక్యూషన్ వాళ్ళు ప్రూవ్ చేయాలి వాడు నేరం చేశాడని. ఈడీ కేసులో అలా కాదండి, డిఫెన్స్ ప్రూవ్ చేసుకోవాలి నేను నేరం చేయలేదని. ఇప్పుడు ఆ ఈడీ కేసుల్లో ఇతను పెట్టిన డబ్బులన్నీ, సూట్ కేసు కంపెనీలోంచి వచ్చిన డబ్బులన్నీ ఎలా వచ్చాయని అడిగారు. అడిగిన దానికి ఏ రోజున విచారణ జరిగితే ఆ రోజున ఇతను కన్విక్షనే, అందులో అనుమానం లేదు. ఆ కన్విక్షన్ ఫైన్ అవ్వచ్చు, జైలు అవ్వచ్చు, జైల్లో 1 సంవత్సరంలోపు జైలు అయితే డిస్క్వాలిఫై అవ్వడం. కేసు వింటూ అంటూ స్టార్ట్ అయితే మాత్రం డెఫినెట్గా కేసులన్నీ కూడా కన్విక్షన్. నీకు తెలుగు అర్థమవుతుంది కదా. నాకేం కాదు, ఇప్పుడు చట్టం ఆయన ఎందుకు అన్నాడో కానీ పివి నరసింహారావు, చట్టం తన పని తను చేసుకుంటూ పోతుందని. అది పచ్చి ఇదండి, చట్టం ఏం పోతుందో అక్కడే ఉంటుంది. చట్టం గవర్నమెంట్లు చేయాలి, చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయవలసిన వాళ్ళు గవర్నమెంట్. గవర్నమెంట్ తలుచుకుంటే కేసు అవుతుంది, గవర్నమెంట్ తలుచుకోపోతే అవ్వదు. ఈయన ప్రతిసారి వాయిదా అడుగుతుంటాడు జగన్మోహన్ రెడ్డి. వాళ్ళ ఈడీ వాళ్ళు వచ్చి అబ్జెక్ట్ చేయాలి, ఎన్ని వాయిదాలండి వెంటనే వినాలండి అని. వాళ్ళు చేయలేదు అనుకోండి, కోర్టు వాయిదాలు ఇస్తూనే ఉంటుంది. అదే జరుగుతుంది. వాళ్ళతో బాగున్నంతకాలం ఏమి జరగదు. అంతే బాగున్నాడు ఎవరు. ఇంకా వీళ్ళు మారి ఇంకోళ్ళు వచ్చారనుకోండి, వాళ్ళు అసలు కేసులు తీసిపారేసిన పారేస్తారు. వీళ్ళు కనీసం కత్తి పెట్టి ఉంచుతారు మెడ మీద, వాళ్ళు తీసేసినా తీసేస్తారు. నెక్స్ట్ నా ఉద్దేశంలో ఈడీ కేసులు కూడా ఫైన్లు పడతాయి కానీ 2 ఏళ్ళు దాటి కన్విక్షన్ అయ్యి ఈయన పొలిటికల్లో ఇప్పుడు డిస్క్వాలిఫై అయిపోయేంత ఈడీ కేసుల్లో శిక్షలు పడ్డవి నేను చూడలే. మరి మేము నాకు అంత పూర్తి అవగాహన లేదు. డెఫినెట్గా ఫైన్ వేస్తారు, ఫైన్ 2 టైమ్స్ 3 టైమ్స్ మీ దగ్గర 100,000 రూపాయలు పట్టుకుంటే 5 లక్షలు ఫైన్ వేయటం ఇలాంటివి జరుగుతుంటాయి. ఈయన దగ్గర కొన్ని 1,000 కోట్లు 100 కోట్లు పట్టుకున్నారు, చాలా పెద్ద ఫైన్లే పడతాయి. ఏమండి ఎందుకు చూడు, భలే బినామీ అన్నది బినామీ మీ పేరు నేను పెట్టాను అనుకోండి, మీరు ఎందుకు చెప్పు చేస్తారు? అసలు ఇంకో విషయం, మన వాళ్ళు ఎవరికీ తెలియదు పొలిటీషియన్స్ డబ్బంతా బినామీల పేరుని ఉంటుందని అంటుంటారు. మీ పేరు నేను పెట్టాను అనుకోండి, నా పోస్ట్ పోయిన తర్వాత మీరు ఇస్తారు నాకు ఓ పాబే అంటారు సార్. మామూలు ఫోన్ చేస్తే కూడా ఎత్తారు. బినామీలు గినామీలు అంత ఉత్తిని అనుకోవటానికి తప్ప ఎవడు ఎవడు పేరునా పెట్టరు, నీ జాగ్రత్తగా దాచుకుంటారు. ఎనీ మోర్ క్వశ్చన్స్? ఏమండి ఏం లేదు, ఇందాక చెప్పాను కదా, ముందు విడిపోయినప్పుడు మనకు రావాల్సినవన్నీ రప్పించుకోండి, యాక్ట్ని ఇంప్లిమెంట్ చేయించుకోండి. హైదరాబాద్లో ఉన్న ఆస్తులు దగ్గర దగ్గర ఇప్పుడు మార్కెట్ వాల్యూ చూసుకుంటే 1 లక్ష కోట్లు వస్తాయి.